ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దళిత మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశారు? ఇదే మనిషి నాలుగో తారీఖున నాలుగో తారీఖున పూట నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ను ఒక దళితుడిని, సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతిలాకుతలం అవుతా ఉంటే, టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు, అది 4వ తారీఖు రాత్రి. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్ళించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే, ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాలు పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు, ఈ అన్యాయాన్ని చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేస్తే, అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్ది ఒక పోరు రాళ్ళు పడి ఉండొచ్చు. నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించలా. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాలపరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేసాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 3-4 ఏళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్లని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక్క కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభపెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతూ ఉన్నారు. ఇదే గనక కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తూ ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతూ ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతూ ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మీ విలేకరి కృష్ణకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికిచ్చడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా. ఈ 3-4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే,
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తా ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే. చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద, ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. రెండున్నర రోజు టైం ఉన్నా కూడా, బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశాడు ప్రజలను. తాను అదే రోజు బుధవారం రోజు అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయనే సంగతి తెలుసు.